స్వదేశంలో ఉపాధి కరువై అప్పులు చేసి ఏడారి దేశాల బాట పట్టిన వలసజీవుల పరిస్థితి దయనీయంగా మారుతోంది ప్రధానంగా నకిలీ ఏజెంట్లు ఉద్యోగం కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాలని భావిస్తున్న వారిని నిలువునా ముంచుతున్నారు వీరిని నమ్మి లక్షలు ఖర్చు చేస్తున్న బాధితులు కొద్ది రోజులకు మోసాన్ని గ్రహించి లబోదిబోమంటున్నారు రాష్ట్రంలో ఎక్కువగా కరీంనగర్ నిజామాబాద్ జిల్లాల వారు ఉపాధి కోసం గల్ఫ్ దేశాల బాట పడుతుంటారు దీన్ని అదనుగా భావించి నకిలీ ఏజెంట్లు పెద్ద ఎత్తున పుట్టుకొస్తున్నారు లైసెన్స్ లేకున్నా అమాయకుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తూ మోసాలకు తెగబడుతున్నారు జగిత్యాలలో గల్ఫ్ దేశాలకు పంపిస్తానని పలువురు నుంచి తొమ్మిది కోట్ల రూపాయలు వసూలు చేసిన ఓ ఏజెంటు మోసం ఆలస్యంగా వెలుగుచూడగా బాధితులు లబోదిబోమంటున్నారు యూరప్ పంపిస్తానని ఏజెంట్ మోసం చేశారని బాధితులు గురువారం జగిత్యాలలో ఆందోళనకు దిగారు వారి కథనం ప్రకారం జగిత్యాల ధర్మపురి రహదారిలో రాచకొండ మహేష్ అనే వ్యక్తి విఘ్నేశ్వర కన్సల్టెన్సీ ఏర్పాటు చేశాడు విజిట్ వీసాపై యూరప్లోని సైప్రస్ తీసుకెళ్లి కంపెనీలో వర్క్ పర్మిట్తో తో యాభై రూపాయల నెలవేతనంతో పని కల్పిస్తానని నమ్మించాడు దీనికి ఆకర్షితులైన నూట ఎనభై మంది యువకులు ఒక్కొక్కరు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల చొప్పున దాదాపు తొమ్మిది కోట్ల రూపాయల వరకు చెల్లించారు ఉద్యోగం జీతం అన్నీ ఇప్పిస్తానంటూ రాచకొండ మహేష్ బాండ్ పేపర్ కూడా రాసిచ్చాడు అయితే ఐదు రోజులుగా కన్సల్టెన్సీ కార్యాలయం మూసి ఉండడంతో బాధితులు పోలీస్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు నిందితుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నా తమ డబ్బుల పరిస్థితి ఏమిటని బాధితులు ప్రశ్నిస్తున్నారు ఇక్కడ శ్రీ రాచకొండ మహేశ్వర్ని నేను మీరు గల్పు వెళ్ళే వారికి రాసిస్తున్నది ఏమనగా నాందు నేను రాసిచ్చిన పత్రం ఏమనగా నేను నలభై ఐదు రోజులు మిమ్మల్ని యూరోప్ కంట్రీ పంపిస్తున్నా అని చెప్పి రాసిస్తున్నా ఒకవేళ మీరు వెళ్ళని వెళ్ళాలి మీ డబ్బులు మీకు రావు ఒకవేళ నేను మీరు పోయి అక్కడ వరకు వేయకపోయినా ఏదైనా డబ్బులు తిరగబడదు నా మిస్టేక్ అయితే డబ్బులు ఖచ్చితంగా రావు మీ మిస్టేక్ అక్కడికి వెళ్ళేది అయితే మీ డబ్బులు మీకు రావని చెప్పాడు శ్రీ విఘ్నేశ్వర కన్సల్టెంట్ ఆఫీస్ దగ్గర యూరప్ పోతా అని దాదాపు నాలుగు లక్షల రూపాయలు కట్టాను సైప్రస్ యూరప్ కంట్రీ దాదాపు ఒక అదే ఒక సైప్రస్ కంట్రీకి డెబ్బై రెండు మంది ఉన్నారు మిగతా కెనడా పోలాండు అంగేరియా బల్గేరియా అన్ని నార్వే స్విట్జర్లాండ్ ఇవన్నీ కంట్రీలకు దాదాపు ఒక రెండు వందల మంది దాకా ఉన్నారు ఈ రెండు వందల మంది దాదాపు ఐదు కోట్ల నుంచి ఆరు కోట్ల రూపాయలు రాచకుండానే మహేష్ డబ్బులు తీసుకొని పారిపోయిండు పోలీసుల కేసు కేసు చేసిన తర్వాత వాళ్ళను పట్టుకున్నారు పట్టుకున్నాక కూడా దాదాపు విచారిస్తురు విచారణ ఇంతకుముందు మేము ఎస్పీ గారినికి కలిసినాం ఒక నాలుగు రోజుల కింద డిఎస్పీని కలిసినాం సిఏ గారిని కూడా ఒక రెండు మూడు సార్లు కలవడం జరిగింది సిఏ గారు ఏమన్నారంటే దాదాపు వీనికి కోటి రూపాయలు ఇచ్చిండు విఐసాయికి ఒక డెబ్బై లక్షలు ఖర్చు పెట్టిండు రెండు బండ్లు కొనుక్కున్నాడు ఆఫీస్ మెయింటెనెన్సు ఇదంతా దాదాపు ఒక మూడు కోట్ల వరకు ఖర్చు చేసిండు మిమ్మల్ని కావాలని మోసం చేస్తున్నారు సార్ మాకు న్యాయం జరగాలే అంతా మధ్యతరగతి కుటుంబాలే ఉన్నారు బతకాలని డబ్బులు సంపాదించుకోవాలని ఆచల కొద్దీ మేము యూరప్ పోవడానికి ప్రయత్నం చేసినాం ఈ ప్రయత్నంలా మోసపోయినాం నిజామాబాద్ జిల్లాలోనూ ఇదే తరహా మోసం వెలుగు చూసింది డిచ్పల్లికి చెందిన ఓ గల్ఫ్ ఏజెంట్ ఒక్కొక్కరి నుంచి దాదాపు అరవై వేల రూపాయల చొప్పున నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేసి ఉడాయించాడు ఉపాధి కోసం గల్ఫ్ వెళ్తామన్న ఆశతో డబ్బులు చెల్లించిన వారిలో ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్తో పాటు కరీంనగర్ జైత్యాల జిల్లాలకు చెందిన వారు ఉన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లక్ష్మీపూర్ తండాకు చెందిన ముగ్గురు బరిగెలగూడెంకు చెందిన ముగ్గుర్ని మలేషియా పంపుతానని గంభీరావుపేటకు చెందిన ఓ ఏజెంట్ మూడు లక్షల అరవై వేల రూపాయల చొప్పున వసూలు చేశాడు వారికి నకిలీ వీసాలు ఇవ్వడంతో మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సదరు ఏజెంట్ను జులైలో అరెస్టు చేశారు జగిత్యాల జిల్లా కొడిమియాలకు చెందిన ఓ వ్యక్తి తొమ్మిది మందిని మలేషియా పంపుతానని మోసం చేసినట్లు ఎస్పీకి ఫిర్యాదు అందింది ఈ మోసాలు పెరిగిపోతూ ఉండటంతో పోలీసులు చర్యలు వేగవంతం చేశారు గ్రామాల్లోని నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలనే అలుసుగా తీసుకుంటున్న ఏజెంట్లు మోసాలకు తెగబడుతున్నారు విదేశాల్లో భోజనంతో పాటు ఉచిత వసతి ఉంటుందని నమ్మిస్తున్నారు కాగితాలపై లెక్కలు బేరీజు వేసుకుంటున్న యువత వెంటనే పాస్పోర్ట్ ఇతర గుర్తింపు కార్డులు వారికి అప్పగిస్తున్నారు వీసా వచ్చేసిందని నమ్మించి ఏజెంట్లు తొంభై వేల నుంచి లక్ష రూపాయల దాకా వసూలు చేస్తున్నారు ఇంటర్వ్యూలో మెడికల్ పరీక్షల పేరిట నెలల తరబడి కాలయాపన చేస్తున్నారు ఇలా గల్ఫ్ దేశాలకు పంపించకుండానే నిలువునా మోసగిస్తున్నారు ఉమ్మడి జిల్లాల నుంచి రోజుకు ఎనభై నుంచి వంద మంది కార్మికులు గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు వీరిలో అరవై మంది వరకు హైదరాబాద్ మీదుగా మిగతావారు ట్రావెల్స్ కంపెనీల ద్వారా ముంబై నుంచి విదేశాలకు వెళుతున్నారు ఉద్యోగాల కోసం కార్మికులను విదేశాలకు పంపించే ఏజెన్సీలు పలు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది విదేశాల్లో ఉన్న ఉద్యోగ నియామకాలు జరిపే కంపెనీలు విధిగా కేంద్ర విదేశాంగ శాఖ లైసెన్స్ పొందాలి కేంద్రం వద్ద యాభై లక్షల రూపాయల డిపాజిట్ చేయాలి వారికి అనుమతించిన పరిధిలోనే నియామకాలు జరపాలి ఉద్యోగ వివరాలతో పత్రికా ప్రకటన ఇవ్వాలి స్థానికులు అధికారుల అనుమతి పొంది ఉండాలంటే నిబంధనలు కేంద్ర ప్రభుత్వం నిర్దేశిస్తుంది ఈ నిబంధనలను పాటించని కంపెనీలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తే వాళ్ల డిపాజిట్ జప్తవుతుంది లైసెన్స్ కూడా రద్దవుతుంది కానీ స్థానికంగా పోలీస్ రెవెన్యూ విభాగాలు బహిరంగంగా నకిలీ ఏజెంట్లు నిర్వహించే ఇంటర్వ్యూలు జారీ చేసే ప్రకటనలపై కఠినంగా వ్యవహరించడం లేదనే విమర్శలున్నాయి గల్ఫ్ దేశాల్లో ఉపాధి కల్పిస్తామని పాస్పోర్ట్లు మొదలు వీసాలు టికెట్ల సేవలు అందించే పేరుతో ఏర్పాటు చేసిన సంస్థల్లో ఎక్కువ రాష్ట్ర వ్యాప్తంగా చెబుతున్నారు మస్కట్టు దుబాయ్ ఖత్తర్ మూడు దేశాలు పోయినా ఇది బార్ అయిందా అంటే ఇక్కడ టూరిస్ట్ వీసా కదా ఏజ్ బార్ వల్లే కావాలి వాళ్ళు అటు అటు ఇటు దీర్ఘంగా ఇంకా ఏజ్ ఎక్కువ ఉంటే బాగుంటది మీ అట్లాంటి కావాలి ఏజ్ అని నమ్మించాడు అట్లా ఆయన తీసుకుండు ఇప్పుడు రామ్మోహన్ రాహుల్ రావుకు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఇక ఈయన ఫోన్ చేస్తా అంటే ఇది అందరి విషయం అందరికి తెలిసిందే లేబర్ పల్లె సప్లై చేసాడు అన్నాడు ఏదో జ్యూస్ ప్యాకింగ్ సప్లై అని అన్నాడు జీతం వెయ్యి రూపాయలు అన్నాడు ఇక్కడ ఎనభై ఐదు మళ్ళీ ఓల్ టైమ్ తోని లక్ష యాభై వేలు దాకా వస్తాయి అన్నాడు ప్లీజ్ దయచేసి మేము కోర్టుల చుట్టూ తిరిగే స్థోమత కూడా లేదు మా దగ్గర మొత్తం ఇలా చేసుకుంటే రేపు తినగలుగుతాం అంతేగాని మాకు ఈ తిరిగేంత హోప్ లేదు మాకు అది లేదు సమస్య మాకు ఇప్పటికే పీకల దాకా వచ్చింది ఏం లేదు ఇంటికోతే ఇంత మందు డబ్బా తాగి చచ్చిపోవుడే ఇంటికొతే మాకు బాకీల వాళ్ళు వచ్చి కూర్చుంటారు ఏమైనా మా డబ్బులు ఎప్పుడు ఇస్తారు మీ ఏజెంట్ మోసం చేసిండంట ఇప్పటి వరకు మాకు డబ్బులు మాది మాకు ఇవ్వాలి అని ఇంటికొతే ఫోర్స్ చేస్తూరు మేము ఇలాంటి స్థితిలో మేము ఏం చేయాలని మాకు ఏది కూడా మాకు అర్థమవుతలేదు ప్లీజ్ దయచేసి మీడియా మీడియా మిత్రుల ద్వారా కానీ ఈ పోలీస్ వ్యవస్థ కానీ గవర్నమెంట్ వ్యవస్థ కానీ మీరు అందరు స్పందించి దయచేసి మాలాంటి వారికి సహాయం చేయాలని కోరుకుంటున్నా ప్లీజ్ 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 ఇలాంటి వారి మమ్మల్ని చూసి ఇంకే ఎవరు కూడా మోసపోవద్దని మరీ మరీ మనవి చేసుకుంటున్నా దయచేసి ప్లీజ్ సమైక్య రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నెలకొల్పిన తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీతో పాటు ఇరవై తొమ్మిది కంపెనీలకు మాత్రమే లైసెన్స్ ఉంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేవలం ఐదింటికి మాత్రమే అనుమతి ఉంది అయితే ఉపాధి ఆశతో అనేక మంది బోగస్ ఏజెంట్ల బారిన పడి మోసపోతున్నారు వీటిని అరికట్టడానికి రెండేళ్ల కింద రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టామ్కామ్ పాత్ర నామమాత్రంగా మారింది నకిలీ ఏజెంట్లకు అడ్డుకట్ట వేయడంతో పాటు గల్ఫ్లో ఉన్న ఉపాధి అవకాశాలకు యువతను ఎంపిక చేసేందుకు ఉద్దేశించిన ఈ సంస్థ క్రియాశీల పాత్ర పోషించడం లేదనే విమర్శలు ఉన్నాయి గల్ఫ్లో ఉన్న కంపెనీలతో ఒప్పందం చేసుకుని తెలంగాణలో ఉన్న యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే పాత్రను ఇది సరిగా పోషించడం లేదన్న విమర్శలు ఉన్నాయి తెలంగాణలో లైసెన్స్ పొందిన ఏజెంట్లు నూట పది మంది ఉండగా జగిత్యాల జిల్లాలో ఇరవై ఐదు మంది రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎనిమిది మంది ఉన్నారు అయితే తాము ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు అంటున్నారు రిజిస్టర్డ్ కాని ఏజెంట్ల దగ్గరికి పోతే వాళ్ళు 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 ఏం చేస్తారు విదేశాల్లో ఉన్న సంబంధించిన వాళ్ళకి వీళ్ళకి కాంటాక్ట్స్ పెద్దగా ఉండవు ఒకవేళ వాడేమైనా ఫ్రాడ్ చేసినా మనం పట్టుకురావడానికి అవకాశం ఉండదు విదేశాల్లో ఉంటాడు మీకు నేను వర్క్ మీకు మీకు పంపిస్తా వర్క్ ఇస్తా అని చెప్పేసి చెప్తారు అక్కడి నుంచి ఇస్తారో ఏడో తెలియదు వీళ్ళు దాని గురించి వీళ్ళు ఇక్కడ నుంచి పైసలు పంపించేస్తారు సో వీళ్ళు ఆతృతితో ఎక్కువ అన్ రిజిస్టర్డ్ కాబట్టి వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తారు వీళ్ళు ఇచ్చేస్తారు ఫైనల్గా అది ఫెయిల్ అయిపోయిందంటే మళ్ళీ ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి రిజిస్టర్డ్ వాళ్ళు అయితే వాళ్ళకు రూల్స్ ఉంటాయి దానికి నామ్స్ ఉంటాయి ఆ పద్ధతి ప్రకారం వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ అప్రోచ్ కావాలని చెప్పేసి కోరుతుంది మీరు రిజిస్టర్డ్ ఏజెంట్ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళాలి నెక్స్ట్ మీ ఏజెంట్ రిజిస్టర్డా లేదా అది కూడా ఒక వెబ్సైట్ ఉంది ఈ మైగ్రేట్ డాట్ జిఓవి డాట్ ఇన్ నేను మళ్ళీ చెప్తాను ఈ మైగ్రేట్ డాట్ జిఓవి డాట్ ఇన్ దానిలో మీరు ఆ రిజిస్టర్డా లేదా అది కూడా చెక్ చేయగలవచ్చు నెక్స్ట్ ఇది కాకుండా మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్ ఒక మదద్ ఎంఏడిఏడి ఒక వెబ్సైట్ ఒక ఇది ఎవరైనా బయట పోతున్నారు గల్ఫ్లో వాళ్ళకి కూడా ఏమైనా బంద్ అవుతుందా అక్కడ కూడా వాళ్ళు ఇది వెబ్సైట్ ఓపెన్ చేసి గ్రీవియన్స్ రేస్ చేయవచ్చు సో మనం ఇది గల్ఫ్ మైగ్రేషన్ ఆపాలి అంటే మనం ఫస్ట్ గట్టిగా చర్యలు తీసుకు మనం పోలీస్ పని మనం గట్టిగా చర్యలు తీసుకుంటున్నాము మనం ఇది కాకుండా జనాలు కూడా కొంచెం జాగ్రత్త ఉండాలి వాళ్ళకు కూడా అదే మోసపోవడానికి తొందరగా బయట పోవాలి ఇతని పోయారు అతని పోయారు అట్లా కూడా వాళ్ళ మైండ్లో ఉంటుంది అట్లా మీరు పోకండి రిజిస్టర్డ్ ఏజెంట్ దగ్గర వెళ్ళండి విదేశాలకు వెళ్లే వారికి ప్రభుత్వ సంస్థ టామ్కామ్ ఉచిత శిక్షణ ఇస్తోంది దీని ద్వారా మెరుగైన శిక్షణతో విదేశాల్లో మంచి కంపెనీల్లో ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో న్యాక్ ద్వారా కూడా సాంకేతిక శిక్షణ ఇస్తున్నారు ఈ శిక్షణ సర్టిఫికెట్ తో ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉన్నా సరైన అవగాహన లేక చాలామంది మోసపోతున్నారు ఉమ్మడి జిల్లాలో లైసెన్స్ పొందినవారు తక్కువగా ఉండగా నకిలీ ఏజెంట్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు జగిత్యాల రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వివిధ దేశాలకు ఉపాధి కోసం వెళుతున్నారు ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటి వరకు మూడు లక్షల యాభై వేల మంది వెళ్లినట్లు తెలుస్తోంది ఉపాధి కోసం విదేశాలకు వలస వెళ్లిన వారి సమస్యలు పరిష్కరించేందుకు పలు చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది రాష్ట్రంలో ప్రత్యేకంగా ప్రవాసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో పాటు సచివాలయంలో ఉన్న ఎన్ఆర్ఐ ను అందరికీ అందుబాటులో ఉండేలా బయట ఏర్పాటు చేయాలని విదేశీ ఉద్యోగాల ఆశావాహులు కోరుతున్నారు జిల్లా కేంద్రాల్లోనూ హెల్ప్ డెస్క్ లు ఏర్పాటుతో పాటు విదేశాల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం మూడు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరుతున్నారు విమానాశ్రయంలోనూ సహాయ కేంద్రం ఏర్పాటు పాటు తెల్ల రేషన్ కార్డు ఉంటేనే మృతదేహాన్ని విమానాశ్రయం నుంచి వారి ఇళ్లకు చేర్చే నిబంధనను సడలించాలని అంటున్నారు వివిధ కారణాలతో విదేశాల్లోని జైళ్లలో మగుతున్న వారి విడుదలకు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఎంబసీల్లో తెలుగు అధికారులను నియమించాలనే డిమాండ్తో పాటు హైదరాబాద్లో సౌదీ ఎంబసీని ఏర్పాటు కోరుతున్నారు